అయితే శ్రీకృష్ణుడు ఆ ఇంద్రుడికి గర్వం కలిగింది, ఆ గర్వం తొలగించాలి అనే భావంతో ఆయన ఏం చేశాడు, మీరు ఇంద్రుడికి ఎందుకు పూజ చేయడం, మనకు సంబంధం ఏమిటి, మనం గోవులను మేపుకుంటున్నాం, గోవులకి గడ్డేమో గోవర్ధనం ద్వారా వస్తుంది, గోవర్ధనాన్ని పూజ చేయండి అని గోవర్ధన పూజ చేయించాడు ఆయన. ఆ రోజు గోవర్ధన పూజ చేశాడు, చేయించాడు కనుక ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా ఆ రోజున గోవర్ధన పూజ చేయడం ఒక సంప్రదాయంగా ఉంది. గోవర్ధనాన్ని పూజ చేయడం, గోవర్ధన పర్వతం చుట్టూ తిరగడం కూడాను. అందుకే ఇప్పటికి కూడా బృందావనం దగ్గర గోకులంలో గోవర్ధన పూజ చేస్తారు, గోవర్ధన పర్వతాన్ని ప్రదర్శన కూడా చేస్తారు. ఇప్పుడు గోవర్ధనానికి మనం ఇక్కడ పూజ ఎలా చేయగలుగుతాం, అందుకోసం మనం ఏం చేస్తారంటే ఓ అన్నాన్ని ఓ చిన్న పర్వతం కింద ఆకారంగా చిన్న రూపంలో చేసి ఆ అన్నానికైనా పూజ చేయండి అన్నారు. ప్రత్యక్షంగా అక్కడ గోకులంలో ఉన్న వాళ్ళైతే గోవర్ధనానికే పూజ చేస్తారు. ఆ విధంగా గోవర్ధన పూజ ఒకటి చెప్పారు. గోమయం అంటే ఆవు పేడ, ఆవు పేడను కూడా ఒక పర్వతాకారంగా చిన్న ఆకారం తయారు చేసి దానిపై కూడా గోవర్ధనాన్ని పూజ చేయవచ్చు అని చెప్పారు. చూడండి ఆవు పేడకి ఎంత ప్రాశస్త్యం ఉన్నదో. తర్వాత ఈరోజు అంటే ఆ బలిచక్రవర్తి వచ్చే రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, ఇది కార్తీక శుద్ధ పాడ్యమి, ఆ పాడ్యమి నాడు బలిచక్రవర్తికి ప్రీతి కలగాలి అని దానం చేయమన్నారు. దానం చేస్తే అక్షయమైన ఫలం మనకు వస్తుంది, బలిచక్రవర్తి ప్రీతిని పొందుతాడు అని చెప్పి చెప్పారు. అంతేకాదు ఇంకో ముఖ్యమైన అంశం చెప్పారు, యో యాదృశ్యేన భావేన తిష్టత్యశ్యాం నరేశ్వర హర్షదైన్యాది రూపేణ తస్య వర్షం ప్రయాతి అని. ఎవరు ఆ రోజున సంతోషంగా ఉంటే వాడికి సంవత్సరం అంతా సంతోషంగా ఉంటుంది, ఎవరు దుఃఖంగా ఉంటే సంవత్సరం అంతా దుఃఖంగా ఉంటుంది, కనుక ఆ రోజు అందరూ సంతోషంగా ఉండాలి అనే మాట చెప్పారు. అలా ఉంటే బలిచక్రవర్తికి సంతోషం కలుగుతుంది, ఆయన యొక్క అనుగ్రహం వలన వీళ్ళకు కూడా చాలా మేలు కలుగుతుంది అని. బాగుంది కదా సంతోషంగా ఉండడం అనే మాట చెప్పడం. నిజానికి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, కానీ అన్ని సమయాల్లో సంతోషంగా ఉండడానికి కుదరదండి, సమస్యలు అనేక ఉంటాయి సంసారంలో. కానీ ఈ ఒకరోజు ఉండమంటే ఉండడానికి ప్రయత్నాన్ని చేయవచ్చు. అలాగే పుట్టినరోజు కూడా చెప్తారు, పుట్టినరోజు నాడు కూడా సంతోషంగా ఉండండి, ఎవరితో ఎబ్బరాడకండి, ఎవరిని తిట్టకండి అని చెప్తారు. అలాగే సంవత్సరాది నాడు కూడా చెప్తారు. కనుక ఈ బలిచక్రవర్తి రాకకు అంత ప్రాధాన్యం ఉందన్నమాట. అంతేకాదు ఈరోజు తెల్లవారకట్ల సూర్యోదయానికి పూర్వం కాసేపు జోదం ఆడమన్నారు. సామాన్యంగా జోదం సప్తవ్యసనాల్లో ఒకటి కన్నా జోదం ఆడకూడదు అంటారు, కానీ ఈరోజు జోదం ఆడండి, ఇది లక్ష్మీ ప్రీతికరము అని చెప్పి చెప్పారు. ఏమండి అంతేకాదు ఈ ఆ రోజున ఏది పాడ్యమి నాడు కార్తీక శుద్ధ పాడ్యమి నాడు దీపావళి వెళ్ళిన మరునాడు లక్ష్మీదేవికి కుబేరుడికి పూజ చేయమన్నారు. గోరూపంలో లక్ష్మీదేవికి పూజ చేయమన్నారండి. దేని రూపేణ సంస్థిత, గోరూపంలో ఉన్న లక్ష్మీదేవికి పూజ చేయండి అన్నారు. ఆ రోజున ఇలా గోవులకు పూజ చేస్తారు కనుక ఎద్దులకు పంచెప్పరు, మరి వాటిని దూడల్ని మరి ఇక పాలు దూడలు ఆవులకి పాలు పితకడం మానేసి దూడలకు వదిలేస్తారు ఆ రోజున, అలా చేయమన్నారు. బట్ అలంకారాలు చేస్తారు, అంతేకాకుండా ఎద్దులకు బరువు మోయించకుండా ఉంటారు. ఏమండి ఈ విధంగా గోవర్ధన పూజ, గోపాల పూజ అంటే గోవులను కాచుకునే వాళ్ళని ఆ రోజున గౌరవించాలి. ఎందుకంటే మరి గోవుల ద్వారా వాళ్ళు లోకానికి పాడిని అందిస్తున్నారు కదా, వాళ్ళని కూడా గౌరవించాలి. అలాగే దేవతా పూజ చేయాలి. ఏమండి ఇంతేకాకుండా మరి గోవులకు గడ్డి వేయాలి. అంతేకాదు ఋగ్వేదంలో ఒక గోసూక్తం అని ఒక సూక్తం ఉంది, ఆ సూక్తంతో ఆ మంత్రాలు వచ్చిన వాళ్ళు హోమం కూడా చేస్తారు అని చెప్పారు. ఏమండి ఈ గిరి ప్రదక్షిణం గోవర్ధన చేయాలి, ఇందాక సాముదాయకంగా చేస్తారు, చాలామంది కలిసి చేస్తూ ఉంటారు. ఏమండి ఇంతేకాకుండా ఈరోజు చెప్పిన వాటిల్లో మార్గపాలి బంధనం అని ఒకటి ఉంది, అంటే ఈ దర్భలు మొదలైన వాటితో పెద్ద తాడుని వేసి ఆ తాడుని ఈ పక్క నుంచి ఈ పక్కకు దారికి అడ్డంగా కట్టిపోయిన దాని క్రింద నుంచి వెళ్ళాలి అని అంటారు, అది మార్గపాలి బంధనం. అంతేకాకుండా మరి ఇంకొకటి వష్టికాకర్షణ, ఇది ఒక ఆట, వష్టికాకర్షణ ఒక తాడు తయారు చేస్తారు, ఈ దర్భలతోటి రెల్లుతోటి ఒక తాడు నేస్తారు. ఈ నేసిన తర్వాత ఆ తాడును పట్టుకుని అధికారులు మామూలు ప్రజలు అధికారులంతా ఓ పక్కన ఉంటారు, ప్రజలు ఓ పక్కన ఉంటారు, దాన్ని లాగుతారు, తాడాట అంటాం వాడుకలు. ఆ తాడాటలో ఎవరు నెగ్గినట్లయితే అది చాలా మంచిది, అంటే ప్రజలు నెగ్గినట్లయితే దేశానికి క్షేమం అని చెప్తారు. ఆ రోజు ఆడే ఆటలో ఈ తాడాట కూడా ఉందన్నమాట. మొదలు చెప్పాను ఏమని ఈ 5 రోజులు ద్వాదశి మొదలుకొని ఇంట్లో పెద్దవాళ్లకు గొప్పవాళ్లకు అలాగే చిన్నపిల్లలకు నీరాజనం ఇవ్వాలి అని, ఈ రోజున నీరాజనం ఉదయకాలం ఇవ్వాలి అని చెప్పారు. అంతేకాకుండా
ఆ బలిచక్రవర్తి వచ్చిన రోజున రాత్రివేళ మంచి పాటలతో వాద్యాలతో ఉత్సవం చేసుకోమన్నారు. ఆ రోజున కొత్త వస్త్రాలు దానం చేయమన్నారు. బంధుమిత్రులు వస్తారు కదా ఇంటికి దీపావళి సందర్భంగా, ఆ రోజున ఇమ్మన్నారు ఇది నూతనమైన వస్త్రాలు. ఏమండి వీళ్ళే కాకుండా ఇంకా బంధువులు మొదలైన వాళ్ళు కూడా ఆ వస్త్రాలు ఇస్తారు, అలాగే దానం చేస్తారు. ఇక్కడికి పెద్ద పండుగలు అయ్యాయి. ఇక మర్నాడు యమద్వితీయ. యమద్వితీయ అంటే యమధర్మరాజు గారు వాళ్ళ చెల్లెలు యమున ఇంటికి వెళ్ళారు. ఆమె బట్టలు పెట్టి అన్నగారిని గౌరవించింది. ఆమె చెల్లెలకి ఆభరణాలు ఇచ్చి ఆయన గౌరవించాడు. ఆ చెల్లెలు చేత్తో భోజనం తిన్నాడు ఆయన. దాన్ని భగినీ హస్త భోజనము అని అంటారు. అంటే చెల్లెలు అన్నగారికి భోజనం పెట్టే రోజు అన్నమాట. ఏమండి ఆ విధంగా చేస్తే మరి ఆ అమ్మాయికి ఆ వధువుకి ధనధాన్యాలు సుఖం కలుగుతాయట. ఏమండి ఇలా వస్త్రాలంకారాలతో చెల్లెల్ని గౌరవించడం వలన ఆ చెల్లెలకి సౌభాగ్యం ఉంటుంది, ఇద్దరికీ లాభమే. కనుక ఈ భగినిహస్త భోజనం అనేది చేయాలి. చెల్లెళ్ళు చెల్లెళ్ళ ఇళ్ళకు అన్నగారులు వచ్చి చెల్లెల్ని వస్త్రాభరణాలతో గౌరవించడం, అన్నగారికి ఆమె కూడా వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టడం, ఇది ఒక పండుగ. ఏమండి ఇద్దరికీ కూడా ప్రయోజనం. అన్నగారేమో దీర్ఘాయుష్యంతో ఉంటాడు, చెల్లెలకి వైధవ్యం అనేది ఉండదు అని చెప్పని. అలా చేయకపోతే దోషం కూడా రాశారండి. మరి ఈ కాలంలో దూరం దూరంగా ఉంటారు, ఉన్నప్పటికీ కూడా నోటితో శుభాకాంక్షలు పంపించడం, మరి తెలపడం, ఏదైనా కానుకలు పంపించడం కూడా చేయవచ్చు. ఇలాగా దీపావళి ద్వాదశి మొదలుకొని మరి విధి వరకు కూడా వరుసగా కూడా బాగా పండుగ కాలాలుగా ఉన్నది. అందులో ప్రధానంగా మధ్యలో నరక చతుర్దశి, దీపావళి, అలాగే పాడ్యమి, ఇవి మరీ ఎక్కువ పండుగలు, చాలా ఎక్కువ శుభకార్యాలు ఉన్నాయి, పండుగ పర్వపకార్యాలు ఉన్నాయి. అందులో కూడా స్వాతి నక్షత్రంతో కూడిన రోజు మరీ ఎక్కువ ప్రశస్తమైంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంత విశేషం పూర్వకాలం దీపావళి నాడు చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు కేవలం బాణసంచా కాల్చడం ఒకటే మిగిలింది. అది కూడా సమస్య కారణమవుతుంది. ఎందుకంటే ఎక్కువ పొగలు వస్తున్నాయి, వాతావరణం కలుషమవుతుంది అని కొందరు గొడవ చేయటం, గొడవ చేస్తుంటే కాదు చేయాలి అని చెప్పని మీ సంప్రదాయమని అనుకునేవాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానం గమనించింది ఏంటంటే సంప్రదాయంలో ఉన్న అంశాలు ఇవి, వీటిని పాటించాలి. అయితే వీటిని పాటించడం మానేసి కేవలం బాణసంచా కాల్చినట్టయితే అంత మాత్రమే దీపావళి కింద లెక్క రాదు. అంటే పూర్తిగా దీపావళి పాటించినట్టు కాదు, బాణసంచా కాల్చడం సరదాగా ఉంటుంది, ఆ సరదాని ఎవరు కాదనలేరు. ఇప్పుడు సరే దీపావళి నాడు బాణసంచా కాల్చినట్లయితే అది పొగ వస్తుంది అంటారు, కానీ మిగిలిన సమయాల్లో కాల్చిన దానికేం చెప్తారు? ఎవరైనా పోయినా బాణసంచా కాలుస్తున్నారు, మరి వేరే ఎవరైనా నాయకులు నెగ్గితే బాణసంచా కాలుస్తున్నారు, అందులో మరీ ఎక్కువ. ఈ ఎన్నికల సందర్భంలో ఎంత బాణసంచా కాలుస్తున్నారండి, ఎవో చేస్తున్నారు, చేసే పనులు చేస్తున్నారు. అయితే ఇది మత సంబంధం అయ్యేప్పుడు కొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మనం ప్రధానం గమనించేది ఏంటంటే దీపావళి పండుగ అనేది శాస్త్రీయంగా చేసుకునేటువంటి విధానం ఎంత ఉన్నది అని. అయితే కొందరు ఈ సందర్భంలో నరకాసురుడు శ్రీకృష్ణుడు ఆ కథ కూడా దీనికి ముడి చెప్తారు. ధర్మశాస్త్రంలో రాయడం మాత్రం ఈ నరక భీరుభీ నరక భయం ఉండకుండా ఉండడం కోసం, లక్ష్మీ ప్రాప్తి కోసం ఈ పండుగ ఈ విధంగా చేయాలి అని చెప్పని విస్తృతంగా చెప్పారు. ఇంకో అంశం ఏంటంటే శ్రీకృష్ణుడు చాలామంది అసలు సంహారం చేశాడండి. మరి ప్రతి అసురుని సంహారం చేసినప్పుడు ఒక్కొక్క పండుగ అయితే అప్పుడు ఎన్ని అవుతాయి? ఆయన తృణావృతుని చంపాడు, కంసుడిని చంపాడు, మరి ఇంకా జరాసంధుడిని సంహరింపజేశాడు. అప్పుడెప్పుడు లేని పండుగ ఇక్కడ ఎప్పుడు వస్తుంది? దీన్ని పట్టుకుని కొందరు కొంత వ్యతిరేక వ్యాఖ్యానం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నరకాసురుడు మా పూర్వీకుడు, మా వంశం వాడే, ఆ నరకాసురుని చంపిన పండుగ చేసుకోవడం ఏంటి, చేయకండి దీపావళి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నరక చతుర్దశి అని ఎందుకు అన్నారంటే నరక భయం ఉండకుండా ఉండడం కోసం. యమధర్మరాజుకి తర్పణం చేసేటువంటి రోజు కనుక నరక చతుర్దశి అనే పేరు పెట్టారు. ఆ రోజు యముడికి తర్పణ ఇవ్వడమే ధర్మశాస్త్రంలో రాశారు. ఈ మన ప్రాచీన గ్రంథాలు చదివితే కొన్ని విషయాలు తెలుస్తాయండి. అవి చదవడం మానేసి కొన్ని కథలపై ఆధారపడి విమర్శలు, అనవసరమైన గందరగోళాలు ఏర్పడుతున్నాయి. కనుక వీళ్ళంతరూ గ్రంథాలు చదవాలి. కనీసం అందరూ అన్నీ చదవలేరు, అది పెద్ద సమస్యే. ఒక గ్రంథమా రెండా, కొందరికైతే కొన్ని పరిమితంగా ఉంటాయి ధార్మిక గ్రంథాలు. మనకు బోర్డులు అని ఉన్నాయి, వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు, మరి ఇంకా శాస్త్రాలు, షడంగాలు అంటారు, షడంగాలు, ఉపపురాణాలు. ఉపపురాణాలు ఎంత వాంగ్మయం ఉందో, అపారమైన వాంగ్మయం ఉందండి. అంత కొంత ధ్వంసం అయిపోయింది, ఇప్పుడు అంతా ఏం దొరకట్లా.
కొంతే దొరుకుతుంది. దొరికింది కూడా ఒకళ్ళు చదవడం కష్టమైపోతుంది. మొత్తమన్నీ కూడా ఒకడు ప్రారంభం నుంచి అలా చదువుతున్నప్పటికీ ఆ గ్రంథాలయం పూర్తవు. కానీ మన సంస్కృతిలో మాత్రం ఈ విశేషాలు ఉన్నాయి అనేది కనీసం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఎంతో కొంత ఆచరిస్తాం, ఆచరించడం వల్ల వచ్చే ఫలితాన్ని పొందుతాం. నిజంగా దీపావళి పండుగ ఇలా చేస్తారనుకోండి, ఈ దేవతానుగ్రహానికే కారణమవుతుంది, మనుషులు కూడా ఆనందంగా ఉండడానికి కారణమవుతుంది. అంతేకాకుండా మరి సమాజం కూడా ఒక పండుగ వాతావరణంతో ఆనందంగా ఉంటుంది. కనుక అక్కర్లేనటువంటి పెంచుకోకుండా, సమాజానికి హాని కలిగించే పద్ధతి కాకుండా, సమాజానికి మేలు కలిగించే విధంగా ఈ దీపావళి పండుగని శాస్త్రం చెప్పినట్టుగా ఆచరించాలి. దానికి సమాజంలో పెద్దలు పొనుకుని ఇలా చేయాలనుకోవాలి. అలా అనుకుంటే అవుతుంది కదా, అందరినీ పిలిచి ఊళ్ళో మన చుట్టూ ఉండే వాళ్ళందరినీ పిలిచి ఏమండి ఇలా చేసుకుందాం, ఈరోజు ఎవరితో దెబ్బలాడకూడదు, ఎవరిని కష్టపెట్టకూడదు, ఇగో దానాలు చేయాలి, బలి చక్కరు సంతోషిస్తాడు అని ఆనందంగా ఉండాలని చెప్పి ఆ విధంగా చేసుకుంటే ఎంత బాగుంటుందో చెప్పండి. కనుక శాస్త్రం చెప్పినట్టుగా చేయడానికి ప్రయత్నం చేస్తే అది చాలా మేలు కలిగిస్తుంది, సమాజానికి మరి అభివృద్ధి కలుగుతుంది. ఇహపరాలు రెండూ ఉంటాయి. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.